ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. సామెతల గ్రంథము 8:35. సహోదరి సహోదరులారా, మన దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డిది. నీతి మార్గములనందు న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను నేను స్థిరపరిచిన కలిమియు నీతియు నా యొద్దనున్నది. జనులను సజీవులుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. ఆయన దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు, కృంగజేయువాడు, లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను అధికారంలో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి లేవనెత్తువాడు ఆయనే. లేమిగలవాడు పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి వలన ఆయన నిలిపియున్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, ఆ జీవము నిత్యము నీయందు నిలుచును, నా కటాక్షము నీయందు నిలుచును అని మన దేవుడైన యెహోవా మనకు సెలవిచ్చుచున్నాడు. కనుక తనకు లోబడి తానే నిజ దేవుడని నీవు గ్రహించి ఆయనలో నివసించినప్పుడు నిన్ను ఆశీర్వదించి ఆనందభరితునిగా చేసి సమాధానము నీంట అనుగ్రహించి నిన్ను నిలువబెట్టును. సమస్త ఆశీర్వాదములు నీకును నీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.